भारत राज्यांगानी डाक्टर अंबेडकर अवमानपरचिन सीएम केसीआर राष्ट्र प्रजलकु क्षमापण चेप्पालनी डिमांड चेस्तू सनत्नगर नियोजकवर्गंलो सिकिंद्राबाद महंकाली जिल्ला बीजेपी आध्वर्यंलो निरसन दीक्ष चेपट्टारु। ई दीक्षकु पेद्द एत्तुन बीजेपी श्रेणुलु माजी एम्मेल्सी रामचंद्रराव चेरुकुन्नारु। నిరసన దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు। ఇక కాశయ నేతలకు మధ్య తోపులాట జరిగింది। నిరసన దీక్షను భగ్నం చేసి ఆందోళన కారణను పోలీసులు అరెస్టు చేశారు। ఈ తోపులాటలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ కోశాధికారి స్నేహలతా రెడ్డి అస్వస్థతకు గురయ్యారు। बीजेपी निरसन दीक्षलो जरिगिनटुवंटि उद्रिक्तत वातावरणानिकि संबंधिंचिन पूर्ति विवरालु मा प्रतिनिधि राजरेड्डि फोन लैन लो अंदिस्तारु। राजरेड्डि, భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ప్రకటనను నిరసిస్తూ ముఖ్యమంత్రి వెంటనే దేశ ప్రజల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బంటిలాల్పేట వద్ద నిరసన దీక్ష చేశారు। ఈ నిరసన దీక్షకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి। అయితే పోలీసులు ఈ నిరసన దీక్షను భగ్నం చేశారు। మొత్తానికి చూసుకున్నట్లయితే పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది। ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ పలువురికి గాయాలు కూడా అయ్యాయి। ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగింది। అరెస్ట్ చేసినటువంటి నేతలను గాంధీనగర్ పిఎస్ తరలించారు। ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు అదే విధంగా బంటిలాల్పేట సంబంధించినటువంటి నేతలు పాల్గొన్నారు। ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు। కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగించాలని చూడట్లేదు, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కొనసాగించాలని చూస్తున్నారు। ఈ యొక్క నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు। ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ ఉద్యమాలు, పోరాటాలను, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా స్పష్టం చేశారు। ఈ యొక్క నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉధృతంగా నిరసన కార్యక్రమాలు, నిరసన దీక్షలు చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది సాయి। రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి।